హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మేము ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియో అయితే నిజంగా చాలా మంచి వీడియో అండి మీ అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్కి ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉండడానికి అలాగే ఎక్కువగా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి జుట్టు కూడా ఊడిపోకుండా ఉండడానికి ఒక సూపర్ రెమెడీని అయితే ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నానండి ఇదైతే ఒక మంచి హెయిర్ సీరం లాగా కూడా మీకు పనిచేస్తుంది నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అవుతుందండి చాలా మంచి రెమెడీ మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఇప్పుడు దీనికి ఏమి కావాలి ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తంగా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే కలోంజీ సీడ్స్ అండి వీటిని నల్ల జీలకర్ర అని కూడా అంటారు ఇవి తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మెంతులు అండి ఈ మెంతులు కూడా మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ అని మీ అందరికీ తెలుసు కదా నేనైతే ప్రతి ఒక్క రెమెడీలో మెంతులు అయితే తప్పకుండా యూస్ చేస్తానండి అంత బాగా వర్క్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ కలోంజీ సీడ్స్ కూడా మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా చేసి మన జుట్టుని కూడా ఎక్కువగా తెల్లగా అవ్వకుండా మనకి సహాయం చేస్తుంది అంటే హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఈ రెండు కూడా తీసుకున్నాను ఈరోజు ఈ రెమెడీ కోసం ఇప్పుడు ఏంటి అంటే వీటిని మిక్సీ జార్లో వేసుకొని నేను పౌడర్ లాగా చేసుకున్నానండి ఎందుకంటే మీకు క్లియర్గా తెలియాలి అని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మెంతుల్ని కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాను అలాగే కల్లోంజీ సీడ్స్ని కూడా నేను మిక్సీ జార్లో వేసి ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా అవైతే దీంట్లో మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే మెంతులు పౌడర్ అలాగే కల్లోంజీ సీడ్స్ పౌడర్ ఉంది కదండి అవి రెండు కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలండి నేనైతే నిజంగా చెప్తున్నాను ఈ రెమెడీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఎందుకంటే చాలామందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుందండి అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి అందుకని మనకి ఈ కలోంజీ సీడ్స్ అయితే మనకి ఈ డాండ్రఫ్ అనేది రాకుండా స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా చాలా వరకు హెల్ప్ చేస్తాయండి అలాగే మన హెయిర్ గ్రోత్ని కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఎందుకంటే మనకి కలోంజీ సీడ్స్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అలాగే పొటాషియం మెగ్నీషియం అన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తాయండి మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి దీనివల్ల ఎంత యూజ్ ఉంది హెయిర్కి అనేది మీకు దాంట్లో ఉందండి అందుకనే నేను ప్రతి ఒక్క రెమెడీని నేను తెలుసుకున్న తర్వాత మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మనం ఇది ఫిఫ్టీన్ మినిట్స్ లాగా బాయిల్ అయిపోయిన చూసారా మనకి దీంట్లో థిక్ జెల్ అనేది వస్తుందండి అంటే మనకి ఒక సీరం లాగా ఇది తయారైపోతుంది మనం ఇందులో మెంతులు యాడ్ చేసాం కాబట్టి అంటే మెంతులు పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఒక జెల్ లాగా ఇది మనకి రెడీ అయిపోతుంది ఇది బాగా చల్లారినిచ్చిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లో వేసి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవడం వల్ల మనకి ఆ జెల్ అనేది మనకి బౌల్లోకి వచ్చేస్తుందండి అప్పుడు మనకి ఈ రెమెడీ అనేది రెడీ అయిపోతుంది నిజంగా చెప్తున్నానండి ఈ రెమెడీ మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి వారంలో ఒకసారి తప్పకుండా మీరు హెయిర్కి అయితే అప్లై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరే చూస్తారండి ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం తీసుకున్న ఫుడ్ వల్ల అనుకుంటా అండి తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇలాంటి రెమెడీస్ కూడా మీరు యూజ్ చేయండి అలాగే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి దీనివల్ల మీ హెయిర్ అనేది చక్కగా పెరుగుతుందండి ఇక్కడ చూడండి ఇంకా జెల్ అనేది మనకి రెడీ అయిపోయింది మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి బౌల్లోకి సపరేట్గా జెల్ అనేది వచ్చేసింది మనకి ఇందులో కలోంజీ సీడ్స్ అలాగే మెంతుల్ని పౌడర్ చేసుకున్నాం కదా ఇవి రెండు కూడా మనం ఇలాగ బాయిల్ చేసేసుకొని మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఈ రెమెడీని మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడమే అండి మనకి ఈ రెమెడీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు ఇక్కడ మనం దీంట్లో ఇంకా యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు యూస్ చేసే కోకోనట్ ఆయిల్ కానీ లేదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ లేదనుకుంటే క్యాస్టర్ ఆయిల్ కానీ మీరు ఏది మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది దీంట్లో మీరు ఒక హాఫ్ స్పూన్ ఇక్కడ మీరు యాడ్ చేసుకొని మొత్తంగా స్కాల్ప్కి పట్టేలాగా అప్లై చేయండి విటమిన్ ఈ క్యాప్సిల్ ఉన్నా కూడా మీరు తప్పకుండా వేసుకోండి మీ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి విటమిన్ ఈ ఆయిల్ అయితే ఒక వన్ క్యాప్సిల్నే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువగా క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి నేనైతే ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఇది ఇంకా మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడం అండి చాలా బాగా మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది మీరు ఇలాగ నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఇలాగ నేను మొత్తంగా నేను పాపకైతే హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఇలాగ మొత్తం కూడా అప్లై చేసేసి అంటే హెయిర్ వాష్ చేసుకునే ఒక వన్ అవర్ ముందు ఏ ప్యాక్ కానీ ఏ రెమెడీ కానీ నేను చూపించే ప్రతి ఒక్క రెమెడీని మీరు హెయిర్ వాష్ చేసుకునే ముందు ఇలాగా అప్లై చేసేసి వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఉంచేసుకొని మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చండి మీరు యూస్ చేసే షాంపూ ఏదైనా కూడా మీరు ఇక్కడ షాంపూ పెట్టేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలాగా మీరు వారానికి ఒకసారి అయినా తప్పకుండా ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకైతే ఎక్కువగా బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుందండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే మీ జుట్టు కూడా ఫాస్ట్గా పెరుగుతుంది తప్పకుండా నన్ను నమ్మి ఈ ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఈ రోజు నేను చెప్పిన ఈ రెమెడీని మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఈ రెమెడీ అనేది యూజ్ అవుతుంది మన ఛానల్లో నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియో అండి అందుకనే తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీ రిజల్ట్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి మీరు ఎంత ఎందుకంటే మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూడాలి అలాగే చాలామంది కూడా తెలుసుకుంటారు కదండి వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అందుకని మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అండి ఈరోజు వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో